చక్రవర్తి గారి స్వరకల్పనలో చేసినటువంటి తొలి చిత్రం మూగ ప్రేమ అన్న సంగతి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ తొలి చిత్రంలోని తొలి పాట ఎలా పుట్టిందో తెలుసా? తొలి అవకాశం, నిర్మాతని అడ్వాన్స్ అడగలేని మొహమాటం. 100 రూపాయలు అప్పు కోసం తన అసిస్టెంట్ నారాయణ్ని ఊరి మీదకు పంపించారు. వెళ్ళినవాడు ఎంతసేపటికి తిరిగిరాడే, చీకటి పడిపోయింది. బస్ స్టాప్లో నిరీక్షణ. ఆ నిరీక్షణలో ఒక ఆలాపన, ఒక కూని రాగం. ఆ రాగమే మున్ముందు తాను అనుభవించబోయేటువంటి స్వర్గభోగానికి నాంది ప్రస్తావన. అలా మలిసంధ్య వేళ్ళలో పుట్టినటువంటి చక్రవర్తి గారి తొలి బాణీకి మాటలు తొడిగింది ఆత్రేయ గారు. తేనె ఊటలు ఆ తీపి పాటల్ని పాడింది బాలుగారు, సుశీలమ్మ గారి యుగళం. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు బాలుగారు. బాలుగారితో కలిసి మాళవిక, లెట్స్ వెల్కమ్ దెమ్. Ha 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 ha
ఎంత బాగుంది సార్ సాంగ్. వెరీ స్వీట్ సాంగ్. ఇది చక్రవర్తి ఫస్ట్ సినిమా. రైట్. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇందులో కేవలం ఆలాప్స్ మాత్రమే ఉంటాయి నావి. అసలు ఈ పాటలో నాకు సంబంధం లేదు, నేను పాడాల్సిన అవసరం లేదు. వాడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యంటే మా అందరికీ సంతోషం. ప్రతి కంపోజింగ్లో నేను ఉండేవాడిని అనమాట, పనున్నా లేకపోయినా. మీరు శారద సినిమా చూస్తే అందులో నేను ఒక్క పాట కూడా పాడలేదు. డైరెక్టర్ మా అన్నయ్య గారు విశ్వనాథ్ అయినా, వీడు ఇంకో అన్నయ్య నా మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా కారణాల వల్ల నేను పాడలేదు. కానీ ఆ సినిమాలో ఎక్కడో ఒక చోట నా గొంతు వినిపించాలని టైటిల్స్లో కోరస్తో కలిసి పాడాను నేను. అది ఎండ్లో మరియు బాలసుబ్రహ్మణ్యం ఇన్ కోరస్ అని వస్తుంది అనమాట టైటిల్ కార్డ్స్లో. అలాగే ఈ పాట కంపోజింగ్ చేస్తున్నప్పుడు ఎంత బాగుందిరా ఈ పాట, ఎందుకురా సోలోగా చేసావు, నాకు నాకు ఇవ్వచ్చు కదా నీ ఫస్ట్ సాంగ్ అంటే, లేదురా ఫస్ట్ సాంగ్ అమ్మ పాడాలి కదా అందుకని సుశీల్ గారి కోసం చేశాను, అయినా ఇది ఎక్కడన్నా మధ్యలో హమ్మింగ్ పెట్టేస్తే పాడతావా అన్నాడు. తప్పకుండా రా అన్నాను. అలా వచ్చిందనమాట ఇది. అదర్వైజ్ అసలు మగ అబ్బాయి పాడే అవకాశమే లేదు ఈ పాటలు, అంతా అమ్మాయిల పాటలే. చాలా రోజులు కచేరీల్లో మా ఆఫ్టర్ ప్రేయర్ దిస్ యూస్ టు బి అవర్ ఫస్ట్ సాంగ్. నేను పాడే కచేరీలో కూడా ఫస్ట్ సాంగ్ ఉండేది. నాగేష్ గారికి కూడా చాలా ఇష్టమైన పాట. థ్యాంక్ యూ బాలు గారు. థ్యాంక్ యూ మాలవిక.